చంద్రబాబు హయాంలో ఎనిమిది జగన్ పాలనలో ఫస్ట్ ఆర్థికాభివృద్ధిలో ఏపీ టాప్ జగన్ సత్తా బయట ప్రతిష్టాత్మక అధ్యయనం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే విచ్చలవిడిగా అప్పులు చేశాడు అవి కూడా చాలక ఇప్పుడు పన్నులు బాదుడు మొదలు పెట్టాడు అందరి నుంచి ముక్కుపిండి వసూలు చేస్తోన్న డబ్బును కొందరికి పంచుతున్నాడు ఆంధ్రప్రదేశ్లో కొద్దిపాటి సంక్షేమం తప్ప అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించేశాడు కనీసం రోడ్లపై గుంతల పోడ్చలేని దుస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా దిగజారింది అంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు విమర్శలు ఉన్న ప్రతిపక్ష స్వపక్ష నేతల నోళ్లు మోయించేలా సీఎం జగన్ సైలెంట్గా భారీ స్ట్రోక్ ఇచ్చినట్లయింది ప్రతిష్టాత్మక స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ అధ్యయనంలో ఆర్థిక అభివృద్ధి విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఏకంగా టాప్ ర్యాంకును పొందింది పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి వివిధ రంగాల్లో అభివృద్ధి అధ్యయనాలకు సంబంధించి బాగా ప్రాచుర్యం పొందిన మార్కెటింగ్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్తో కలిసి ప్రఖ్యాత ఇండియా టుడే సంస్థ ఏటా స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ పేరిట రెండేళ్లకు ఒకసారి ర్యాంకులు విడుదల చేస్తోంది భారత సహా ప్రపంచమంతటా ఏడాది కాలంగా కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యం చైనా తప్ప అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోవడం యాభైకి పైగా దేశాలు దివాళ తీయడం దేశంలోని అన్ని రాష్ట్రాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న క్రమంలో స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ టూ థౌజండ్ ట్వంటీ అధ్యయనానికి ప్రాధాన్యం ఏర్పడింది కరోనా ప్రతికూలతల నుంచి కోలుకుంటూ వృద్ధిని సాధిస్తోన్న రాష్ట్రాల్లో ఏపీ టాప్లో నిలిచింది కరోనా ప్రతికూల పరిస్థితులను అధిగమించి పన్నెండు రంగాల్లో ఆర్థిక పర్యాటక మౌలిక సదుపాయాలు సమ్మిళిత అభివృద్ధి పరిపాలన శాంతి భద్రతలు ఎంటర్ప్రెన్యూర్షిప్ పరిశుభ్రత పర్యావరణం విద్య ఆరోగ్యం వ్యవసాయ రంగాల్లో ఆయా రాష్ట్రాలు సాధిస్తున్న ప్రగతిని వివిధ మార్గాల్లో సేకరించిన డేటా ఆధారంగా అధ్యయనం చేసి ఇండియా టుడే ఎండిఆర్ఏ తన స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ ర్యాంకులను రూపొందించింది అత్యుత్తమ మెరుగైన పెద్ద రాష్ట్రాల విభాగంలో ఆర్థిక రంగం పర్యాటక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది మొత్తం పన్నెండు రంగాలకు సంబంధించి ఆయా రాష్ట్రాలు సాధించిన ప్రగతి ఆధారంగా అందుబాటులో ఉన్న డేటాను విశ్లేషిస్తూ స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ అధ్యయనాన్ని నిర్వహించారు ఆధారంగా సర్వేను చేపట్టారు ఆ విభాగాల్లో రాష్ట్రాలను ఉత్తమ ప్రదర్శన అత్యుత్తమ మెరుగైన ఓవరాల్ కేటగిరీలుగా విభజించింది వాటికి అనుగుణంగా స్కోర్ ఇచ్చింది ఆయా విభాగాల్లో ఉత్తమ రాష్ట్రాలను విజేతలుగా పేర్కొంది ఈ అధ్యయనంలో భాగంగా ముప్పై ఐదు వేల చదరపు కిలోమీటర్ల భౌగోళిక విస్తీర్ణం లేదా ఐదు మిలియన్ల కంటే ఎక్కువ జనాభా కలిగిన ఇరవై రాష్ట్రాలను పెద్ద రాష్ట్రాలుగాను అంతకంటే తక్కువ విస్తీర్ణం జనాభా కలిగిన రాష్ట్రాలను చిన్న రాష్ట్రాలుగాను వర్గీకరించింది వీటికి అనుగుణంగా ర్యాంకులు ఇచ్చింది ఆర్థిక అభివృద్ధి పర్యాటక రంగాల్లో ఏపీ టాప్ ర్యాంకును పొందగా మోస్ట్ ఇంప్రూవ్డ్ కేటగిరీలో రెండవ స్థానంలో నిలిచింది గత ఏడాదిలాగే అస్సాం ఈసారి కూడా మొదటి స్థానంలో నిలిచింది నిజానికి ఏపీ కూడా గత ఏడాది రెండవ స్థానంలోనే నిలిచింది అయితే టీడీపీ హయాంలో ఎక్కడో ఎనిమిదవ స్థానంలో ఉన్న ఏపీ జగన్ సీఎం అయిన ఏడాదికే రెండవ స్థానానికి చేరింది రెండు వేల ఇరవై ర్యాంకుల్లోనే ఏపీ తన స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ఆర్థిక అభివృద్ధిలో టాప్కు చేరింది ఓవరాల్ పెద్ద రాష్ట్రాల ర్యాంకుల్లో తెలంగాణ ఒక ర్యాంక్ క్రిందికి దిగజారింది రెండు వేల పంతొమ్మిదిలో తొమ్మిదవ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు పదవ స్థానంలో నిలిచింది అయితే ఓవరాల్ బేస్డ్ పెర్ఫార్మెన్స్ పెద్ద రాష్ట్రాల విభాగంలో ఏపీ ఏడవ ర్యాంకులో నిలవగా తెలంగాణ తొమ్మిదవ స్థానంలో నిలిచింది ఇండియా టుడే ఎండిఆర్ఏ విడుదల చేసిన స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ ట్వంటీ ట్వంటీ రిపోర్ట్లో వివిధ రంగాల్లో విజేతలుగా నిలిచిన పెద్ద రాష్ట్రాల లిస్టు ఈ విధంగా ఉంది ఆర్థిక రంగంలో మోస్ట్ ఇంప్రూవ్డ్గా ఏపీ బెస్ట్ పెర్ఫార్మర్గా గుజరాత్ నిలిచాయి మౌలిక సదుపాయాల కల్పనలో బెస్ట్ పెర్ఫార్మర్ పంజాబ్ మోస్ట్ ఇంప్రూవ్డ్ జార్ఖండ్ వ్యవసాయంలో బెస్ట్ పంజాబ్ మోస్ట్ మధ్యప్రదేశ్ పర్యాటకంలో బెస్ట్ మహారాష్ట్ర మోస్ట్ ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతల్లో పంజాబ్ బెస్ట్ పెర్ఫార్మర్ కాగా పశ్చిమ బెంగాల్ మోస్ట్ ఇంప్రూవ్డ్గా ఉంది విద్యారంగంలో హిమాచల్ బెస్ట్ వెస్ట్ బెంగాల్ మోస్ట్ ఆరోగ్యంలో కేరళ బెస్ట్ ఒడిస్సా మోస్ట్ పరిశుభ్రతలో హిమాచల్ బెస్ట్ ఒడిస్సా మోస్ట్ పరిపాలనలో రాజస్థాన్ బెస్ట్ ఫెర్ఫార్మర్గా మోస్ట్ ఇంప్రూవ్డ్ పెద్ద రాష్ట్రాలుగా అస్సాం ఏపీ మధ్యప్రదేశ్ వెస్ట్ బెంగాల్ హర్యానాలు టాప్ ఫైవ్లో నిలిచాయి బెస్ట్ ఫెర్ఫార్మింగ్ విభాగాల్లో తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ కేరళ గుజరాత్ టాప్ ఫైవ్లో ఉన్నాయి కోవిడ్ నియంత్రణకు సంబంధించి పెద్ద రాష్ట్రాల్లో అస్సాం ఒకటవ ర్యాంకులో తమిళనాడు రెండు ఆంధ్రప్రదేశ్ మూడవ ర్యాంకులో నిలిచాయి తెలంగాణ పన్నెండవ స్థానంలో ఉంది